ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడే మాట్లాడేవారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారాలు మహిమ ఘనత కీర్తి ప్రభావాలు ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్తోత్రాలు వందనాలు. మంచిది, ఒకరికొకరు స్తోత్రాలు చెల్లించుకుందాం. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 18వచనం 19వ వచనం నుండి. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించెను. ఈ సింహాసనముకు 6 మెట్లుండెను. సింహాసనం మీది భాగపు వెనుక తట్టును గుండ్రముగా ఉండెను. ఆసనములకు 2 పార్శ్వమున యందు ఊతలు ఉండెను. ఊతల దగ్గర 2 సింహములు నిలిచి ఉండెను. మనము పోయిన బైబిల్ స్టడీలో రాజైన సొలొమోన్ తన రాజ్యంలో దంతం చేత చాలా పెద్ద సింహాసనం చేయించారు. దానికి 6 మెట్లు చేయించారు. ప్రతి మెట్టు మెట్టునకు ఇరువైపులా 2 సింహాలను ఆయన చేయించారు. ఈ సింహాసనం చేరుకునేవారు అనగా రాజుగారు సొలొమోన్, రాజైన సొలొమోన్ సింహాసనం ఎక్కే సమయంలో ప్రతి మెట్టుకి ఇరువైపులున్న సింహాలు ఏయ్ నువ్వు ఎలా ఎక్కుతావు అని బెదిరిస్తూ ఉంటాయి. అంటే ఇంచుమించుగా 6×2 12 సింహాలు ఆయనను సింహాసనం ఎక్కేటప్పుడు బెదిరిస్తాయి. ఆయనే అలా తయారు చేసుకున్నాడు. అలాంటి బెదిరింపులన్నిటినీ సవాళ్లను ఎదుర్కొంటూ ధైర్యంగా తన ముందుంచబడిన ఆ సింహాసనం వైపు చూస్తూ ఆయన ఒక్కొక్క మెట్టు అలాగున పైకెక్కి సింహాసనం మీద కూర్చుంటాడు. ఆ సింహాసనంకి ఇరువైపులో కూడా 2 సింహాలు ఉంటాయి. ఇది గత బైబిల్ స్టడీలో మనం విన్న దేవుని యొక్క వేదవాక్యం. ఇది దేనికి సూచనగా ఉన్నదంటే, ఒక వ్యక్తి తన పిలుపును ముందు గ్రహించుకుని ఉండాలి. ఈ కాలంలో మనం మన పిలుపును మన ఏర్పాటును చక్కగా గ్రహించి ఉండాలి. మీ పిలుపును మీ ఏర్పాటును మీరు సరిగ్గా చూసుకునేలా మీరు తొట్టుపాటు పడరని పేతురుగారు అన్నారు. మన సింహాసనం కొరకు పిలువబడ్డాం. మన ప్రభువైన దేవుడు యోగ్యత లేని మనల్ని ఆయన యొక్క దయచేత ఆయన సింహాసనం కొరకు పిలిచారు. ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యం చెప్తున్న నేనైనా కానీ వినుచున్న మీరైనా కానీ, ఒకవేళ మీరు ఇంట్లో ఉండి వింటున్నారు, లేకపోతే మొబైల్ ఆన్ చేసి మీ యొక్క వ్యాపార స్థలం నుండి, లేకపోతే ప్రయాణంలో మీరు దేవుని యొక్క వాక్యం వింటున్నారు, మీ యొక్క పిలుపు ఏమిటి? దేవుని యొక్క వేదవాక్యాన్ని బాగా మీరు గ్రహించి ఆ పిలుపుకు తగ్గట్టుగా నడవండి. మనం మన పిలుపుకు తగ్గట్టుగా నడిచినప్పుడు మన గురి సింహాసనం మీద నిలిచిపోతుంది. అనేకుల యొక్క గురి ఆయన సింహాసనం మీద ఉండని కాలం ఇది. సాధారణంగా క్రైస్తవ జీవితంలో ఇలాంటి సవాళ్ళు సింహాసనానికి చేరుకునే వారికి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అనేకమైన మెట్లు దాటుకుంటూ ఆయన యొక్క మహిమ కలిగిన రాకడలో ఆయన మనకు సిద్ధపరిచిన సింహాసనాన్ని మనం స్వతంత్రించుకోవాలి. పోయిన వారం మనం విన్నాం, మనం ఏం చేయాలి?
క్రైస్తవ జీవితం ఏదో ఆదివారం ఒక రోజున లేకపోతే మధ్యలో ఒక వారము రెండు వారాలు రెండు రోజులు అలాగున ప్రార్థనా స్థలానికి వెళ్ళి రావడం మాత్రమే కాదు కానీ అనేక అనుభవాలు ఇందులో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. అలాంటి అనుభవాలు దాటుకుంటూ మనం చేయాల్సినవి మొట్టమొదటిది మనం మేలుకోవాలి, రెండో అనుభవం మనం కూర్చోవాలి, మూడో అనుభవం మనం నిలబడాలి, నాలుగో అనుభవం మనం నడవాలి, ఐదో అనుభవం మనం పరిగెత్తాలి, ఆరో అనుభవం మనం ఎగరాలి, ఏడో అనుభవం మనం సింహాసనం మీదకి వెళ్ళి కూర్చోవాలి. ఈ ఏడు అనుభవాల్లో రెండు అనుభవాలను పోయిన బైబిల్ స్టడీ రోజున అనగా 5వ తారీఖు మనం వేదవాక్యంలో నుండి పరిశుద్ధ గ్రంథంలో నుండి 6వ తారీఖు ఇంచుమించుగా 6వ తారీఖు మనం విన్నాం. మొట్టమొదటి అనుభవం మనం మేలుకోవాలి, రెండో అనుభవం మనం కూర్చోవాలి, ఈరోజు మూడో అనుభవం నుండి మనం ముందుకు వెళ్ళబోతున్నాం. మూడో అనుభవం మనం నిలబడాలి. నిలబడమని దేవుడే చెప్పారు. మనం నిలిచి ఉండటే లేదా నిలవబడుటే దేవుడు మనలో నుండి ఆశించేది. మేలుకున్నాం, దేవుడు లేపారు, కూర్చున్నాం. ఈ లోకంలో జీవిస్తూ జీవిస్తూనే పరలోకంలో యేసుతో కూడా కూర్చున్నాం. రెండో అనుభవం ఇప్పుడు కూర్చునే ఉండిపోవాలా? కాదు, లేచి నిలబడాలి. హెచ్కేల్ ప్రవక్త గ్రంథం 2:1 చదువుతున్నాం. హెచ్కేల్ ప్రవక్త గ్రంథం 2:1 మనం చదువుతున్నాం. ఈ మొదటి వచనం చదవబడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా మన యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మనం చూద్దాం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలను. ఇక్కడ ఆగుదామండి మనం. అది ప్రారంభ గ్రంథాలు 1వ అధ్యాయంలో ప్రభువైన దేవుడు పరలోక రాజ్యంలో కెరూబులు, సెరూపులు, దేవదూతల సమూహాలు అన్నిటిని గురించి ప్రవక్త అయిన హెజ్కేలుకి తెలియపరిచేశారు. యెహోవా ప్రభావ స్వరూప దర్శనం అని కూడా మన ప్రభువైన దేవుని యొక్క దర్శనం కూడా హెచ్కేల్ చూశారు. అక్కడ నుండి హెచ్కేల్ని దేవుడు జనముల మధ్య తన ప్రజల మధ్య పంపబోతున్నారు. అయితే పడుకున్న హెచ్కేల్ కాదు పంపబడాల్సింది, నిలబడిన హెచ్కేల్ పంపబడాలి. మనుషులు ఎదుట నిలబడిన హెచ్కేల్ కాదు పంపబడాల్సింది, దేవుని ఎదుట నిలబడాల్సిన హెచ్కేల్ పంపబడాలి. మూర్ఖులైన మనుషుల మందికి ఇప్పుడు హెచ్కేల్ని దేవుడు పంపబోతున్నారు. మనుషులు కాదు హెచ్కేల్ని నిలబెట్టాల్సింది, దేవుడు నిలబెట్టాలి. అందుకని నరపుత్రుడా అని అన్నారు దేవుడు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడాలని చెప్పి పరిశుద్ధాత్మ ఇక్కడ మనం ఆగాలి. ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వారి స్వరం నేను వింటిని. దేవుడు నీతో మాట్లాడుతున్నారు, నాతోనూ మాట్లాడుతున్నారు ప్రియ దేవుని బిడ్డ. ఒక నిలబడిన హెచ్కేల్ని దేవుడు, పైగా పరిశుద్ధాత్మ బలము చేత నిలబడిన హెచ్కేల్ని దేవుడు మనుషుల్లోనికి పంపుతున్నారు. ఎందుకంటే వాళ్ళు పడిపోయి ఉన్నారు, ఆయన ప్రజలు పడిపోయి ఉన్నారు.
వారిని నిలబెట్టి ఒక ప్రవక్త వస్త్రం వారిని ఆయన నిలబెట్టాలంటే ముందు ఆయన నిలబడాలి. నిలబడిన వానితోనే దేవుడు మాట్లాడేవారై ఉన్నారు. ఆత్మీయ జీవితంలో ఎక్కువగా దేవుని యొక్క స్వరం వినాలి అని కోరుకునేవారు పరిశుద్ధాత్మ వారిని నిలబెట్టే సమయంలో వారు లేచి నిలబడాలని మనం నేర్చుకుంటున్నాం. దేవుడు మాట్లాడేవారై ఉన్నారు, దేవుడు నిలబెట్టేవారై ఉన్నారు. యేసు ప్రభువుల వారి యొక్క స్వభావం నిలబెట్టుట. ఒకసారి యేసు ప్రభువుల వారు సమాజ మందిరంలో ఆయన వాక్యం చెప్తున్నారు. ఆయన ఎదురుగా ఒక స్త్రీ కూర్చొని ఉంది. చాలామంది యేసు ప్రభువుకు ముందుగా ఆ స్థలానికి వచ్చారు, వాక్యాన్ని ప్రకటించారు, వెళ్ళిపోయారు. కానీ ఎవరు కూడా ఆ స్త్రీ మీద కూర్చున్న 18 సంవత్సరాల నుండి ఆమెను వంచేసిన దయ్యాన్ని చూడలేదు. ఆమె చక్కగా నిలవబడలేని స్త్రీ, ఆమె వాక్యం వింటుంది కానీ, ఆమె సమాజ మందిరానికి వస్తుంది కానీ, ఎంతకాలం నుంచి వస్తున్నారు దేవుని మందిరానికి, ఎంతకాలం నుండి వింటున్నారు దేవుని యొక్క వాక్యం, చక్కగా నిలవబడ్డారా లేదా ఆలోచించండి. ఒకవేళ మీ నడుముల మీద మీలో ఎవరైనా, అందరి మీద కాదు, మీలో ఎవరైనా ఒకరి నడుము మీద లేదా కొందరి నడుముల మీద యేసు ప్రభుని చూడలేని పరిస్థితిలో మిమ్మల్ని వంచే అంధకార శక్తి మీ ఆత్మ సంబంధమైన నడుము మీద కూర్చుని ఉందేమో, యేసు ప్రభుల వారు వాక్యం ప్రకటిస్తూ ఆమెను స్వస్థపరిచారు, వాక్యం ప్రకటించిన తర్వాత స్వస్థపరిచారు. ఆమెను అమ్మా అని చెప్పి నీ బలహీనతల నుండి నీవు విడుదల పొంది ఉన్నావు అని ఆమెతో మాట్లాడారు. వెంటనే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచుచు దేవుని ఘనపరచునని రాయబడి 13:13 చదువుదాం. లూకా సువార్త 13:13. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. ఈ దేవుని యొక్క సత్యవాక్యం చదవబడింది. ఈ లేఖనాల్లో నుండి ప్రభువైన యేసు మనతో మాట్లాడుతున్నారు. ఆమె సమాజ మందిరానికి వచ్చి ఈరోజు మాత్రం లేదా ఈసారి మాత్రం ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచునని రాయబడింది. ఆమె తిన్నగా యేసుక్రీస్తు యొక్క ముఖాన్ని చూడగలిగింది. యెహెజ్కేలు నీవు చక్కగా నిలవబడమని తండ్రి అయిన దేవుడు యెహెజ్కేలుతో సెలవిచ్చారు. యెహెజ్కేల్, నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు. చక్కగా నిలవబెట్టే దేవుడు మన దేవుడు. ఆత్మ సంబంధంగానూ చక్కగా నిలబెడతారు, శరీరంలో ఉన్న బలహీనతను కూడా తొలగించి చక్కగా నిలబడతారు. ఒకవేళ నేను నిలబడలేకపోతున్నానని నీవు దుఃఖపడుతున్నామేమో, నేను నిలబెట్టే దేవుడు ఒక ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆది అపొస్తలుల కార్యాల్లో దైవజనులైన పేతురు, యోహాను మధ్యాహ్నం 3 గంటల వేళ దేవుని యొక్క పరిశుద్ధ దేవాలయానికి ఎక్కి వెళుతున్నారు. ఎక్కి వెళ్ళే సమయంలో 40 సంవత్సరాల నుండి నడవలేని ఒక కుంటివాడు అలాగున ఆ దేవాలయపు మెట్టు దగ్గరికి భిక్షమడుగుకోవడానికి బయలుదేరొచ్చాడు. భిక్షం ఎత్తుకోవడానికి బయలుదేరొచ్చాడు. అలాగున వచ్చి అతన్ని ఎత్తుకుని వచ్చి కూర్చోపెట్టేవారు, ఆ తర్వాత ఎత్తుకొని తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఎప్పుడైతే పేతురు, యోహాన్లు తమ దగ్గర ఉన్నవే అతనికి ఇచ్చిచ్చున్నామని అన్నారు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడుము అని అతనితో చెప్పారు. 40 సంవత్సరాల నుండి నడక అలవాటు లేని పుట్టుకతోనే కుంటివాడైన మనుష్యుడు చక్కగా లేచి ఏం చేశారో చెప్పమంటారా? దేవాలయంలోనికి వెళ్ళాననే వ్రాయబడింది. అపొస్తలుల కార్యాలు 3:13.
మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఆది అపొస్తలుల కార్యాలు 3:8 చదువుతున్నాం. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. అతను నిలబడలేని మనుష్యుడు, అతను నడవలేని మనుష్యుడు, అతను దేవాలయంలోనికి వెళ్ళాడు. అతనికి దేవుడు నడకిచ్చింది కేవలం లేచి నిలబడడానికి, నడవడానికి మాత్రమే కాదు, అతడు గంతులు వేయిచు దేవాలయంలోనికి వెళ్ళాలి. దేవుడు మనకు ఇచ్చిన నడక, దేవుడు మనల్ని నిలబెట్టిన విధానం, మనం ప్రభుని బట్టి గంతులు వేయాలి. దాన్ని బట్టి సిగ్గుపడకూడదు. మనుషులు ఏమని అనుకుంటారేమో, మనుషులు చూస్తున్నారు, నేను ఆరాధన చేస్తే, నేను చప్పట్లు కొడితే, నేను నాట్యమాడితే నన్ను చూసేవారికి నేను అసహ్యంగా ఉంటానేమో. ఒకసారి మీకాలు అలాగే అనుకుంది. దేవుని యొక్క నిబంధన మందసం వచ్చే సమయంలో, దావీదు తీసుకొస్తున్న సమయంలో, శక్తి కొలది దావీదు నాట్యమాడి దేవుని ఘనపరుస్తూ ఉంటే కిటికీలో నుండి మీకాలు చూచి దావీదుని హీనపరిచింది. ఆ తర్వాత మీకాలు గురించి వ్రాయబడింది, ఆమె జీవితకాలం అంతా కూడా బిడ్డలు లేనిదై ఉండిపోయింది. ఆమెను దావీదు యొక్క భార్యగా మార్చారు దేవుడు, దేవుని యొక్క కృపచేత. ఎంత గొప్ప ఘనత దొరికింది ఆమెకు. అయినా కానీ ఆమె దేవుణ్ణి మహిమపరిచే విషయంలో గ్రహింపు లేనిదై గ్రహించండి జాగ్రత్తగా. దేవుని మహిమపరిచే విషయంలో ఒకవేళ మీకు గ్రహింపు లేకపోతే, ఇది పెంతికొస్తు వారి గోళ అని అనుకోమాకండి. ఇది పెంతికొస్తు గోళ కాదు, ఇది దేవుని చేత అభిషేకింపబడిన వారమై దేవుని నాట్యమాడి ఆరాధించే అనుభవాలు కలిగి ఉంటున్నాం. అతడు లేచి నిలిచాడు, నడిచాడు, గంతులు వేశాడు, ఆ తర్వాత దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళారు. అతడు భిక్షం ఎత్తుకునేవాడు, అతడు డ్రెస్ చేంజ్ చేసుకుని దేవాలయంలోకి వెళ్ళలేదు. అతను వచ్చేటప్పుడు పేతురు, అతడు వచ్చేటప్పుడు యోహాను, నువ్వు మాతో కూడా రావద్దయ్యా, ఇది నిర్ణయింపబడిన స్థలం, మేము దేవుని యొక్క సేవకులం, మమ్మల్ని పట్టుకోవద్దు అని అనలేదు. అతడు దేవాలయంలోనికి వారితో పాటు వచ్చేటప్పుడు వాళ్ళు సంతోషించుంటారు. దేవాలయంలోనికి వెళ్ళిన తర్వాత అతడు అపొస్తలులను, వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా అని వ్రాయబడింది. అతన్ని ఒక సాక్షిగా మార్చారు దేవుడు. నిలబడిన వాడు దేవునికి సాక్షిగా ఉంటాడు. ఆత్మీయ జీవితంలో ఎవరైతే నిలబడతారు, పాపం నుండి ఎవరైతే విడుదల పొంది నిలబడతారు, వారు దేవునికి సాక్షిగా ఉంటారు. అతని సాక్ష్యాన్ని బట్టి ఇంచుమించు 5,000 మంది, ఇంచుమించుగా 5,000 మంది రాయబడింది. వాక్యం విని వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది ఆయన అని రాయబడింది. 5,000 మంది రక్షణ పొందారు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు మనల్ని లేపింది దాని కోరిక. ఎక్కడి నుంచి లేపారు? చీకట కలిగిన దొంగ ఊపి నుండి లేపి క్రీస్తు అనే బండ మీద మనల్ని నిలబెట్టారు. కీర్తన గ్రంథం 40:2 నాశనకరమైన గుంటలో నుండి, చీకట కల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగట కలిగిన దొంగ ఊపిలో నుండి పైకి లేవనెత్తి బండ మీద నా అడుగులు నిలిపెన్నో. నిలబెట్టాడు బండ మీద దేవుడు మనల్ని. ఆ బండ క్రీస్తే, ఆ బండ దేవుని యొక్క వాక్యమే. కాబట్టి మొట్టమొదటి అనుభవం మేలుకోవాలి, 2 అనుభవం మనం కూర్చోవాలి, 3 అనుభవం మనం లేచి నిలబడాలి. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, పరిశుద్ధాత్ముడే మనల్ని నిలబెట్టేవారు అయి ఉన్నారు. యేసు ప్రభుల వారే ఆ స్త్రీని నిలబెట్టారు. ఆది అపొస్తలులైన పేతురు యోహాను చేసిన ప్రార్థన వలన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఇదిగో వారు 40 సంవత్సరాల నుండి నిలవలేని వాడు నిలబడ్డాడు. దావీదుని ఎందుకో జిగట కలిగిన ఊపిలో నుండి నిలబెట్టారు దేవుడు. నిలబెట్టడమే దేవుని యొక్క పని.
పడిపోకుండా జాగ్రత్త పడండి. మీ అనుభవాలు నిలబడే ఉండాలి. నిర్గమకాండం 40వ అధ్యాయంలో మందిరాన్ని కూడా నిలబెట్టమని దేవుడు సెలవిచ్చారు. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూస్తే నిర్గమకాండము 40వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ప్రొఫైన దేవుడు ఇదిగో నీవు మందిరాన్ని నిలబెట్టుమని సెలవిచ్చారు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలబెట్టవలెను. నిలబెట్టవలనని సెలవిచ్చారు ఆయన. మందిరమంతా సిద్ధమవటం ఒక వంతు అయితే, మందిరము నిలబెట్టబడటం ఒక వంతు. మనం దేవుని యొక్క మందిరమై ఉన్నాం. మనలో నుండి దేవుడు పిలవాలి. ప్రత్యక్ష గుడారంలో నుండి యెహోవా మోషేను పిలిచి ఇట్లనేది అని రాయబడింది. మందిరం సంపూర్తి అయింది, మందిరం నిలబెట్టబడింది. ఆ తర్వాత యెహోవా తేజస్సు మందిరాన్ని నిండుకుంది, యెహోవా మేఘము అగ్ని మందిరం మీద నిలవబడింది. అప్పుడు దేవుడు మందిరంలో నుండి మోషేని పిలిచారని వ్రాయబడింది. నిలబడండి, దేవుడు మీలో నుండి అనేకులను పిలుస్తారు. పడిపోయిన వారిలో నుండి దేవుడు ఎవరిని పిలవరు. ఎందుకనంటే నిలబడిన వారి వలన అనేకమైన ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగిస్తారు. అంటే ఆత్మీయ అనుభవంలో నిలబడి ఉండాలి మంచిది. దాంతోపాటు దేవుని యొక్క రూపాన్ని చూడాలన్నా కానీ, మోషే ఇదిగో దగ్గరలో నాకు ఒక స్థలం ఉన్నది, వచ్చి నీవు ఆ బండ మీద నిలబడవలను అని అన్నారు. ఎప్పుడైతే మోషే ఆ ప్రకారంగా దేవునికి దగ్గరగా వచ్చి ఆ బండ మీద ఆయన నిలబడ్డారో, దేవుని యొక్క చేతితో మోషేని కప్పారు. ఆయన దాటుకుంటూ వెళుతూ వెళుతూ మోషేకు వెనకటి పార్శ్వాన్ని చూపించారు. ప్రభుని చూడాలనుకునే వారు కూడా వాక్యం అనే బండ మీద నిలబడాలి. నిర్గమకాండం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి నిర్గమకాండం 33:21 చదువుతున్నాం. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిలబడాలి. ఎప్పుడైతే బండ మీద మోషే నిలబడ్డారో దేవుని యొక్క రూపాన్ని మోషే చూడగలిగారు. ప్రియ దేవుని బిడ్డ, ఆత్మీయ అనుభవంలో సొలొమోను దంతము చేత సింహాసనం చేయించారు, దానికి 6 మెట్లు వేయించారు. అలాగున ఆ 6 మెట్లు దాటుకుంటూ వెళ్ళాలి. ఈ 6 మెట్లు మారు మనసు, నీటి బాప్టిజమం, పరిశుద్ధాత్మ అభిషేకం, ఏర్పరచబడిన జీవితం, దైవికమైన స్వస్థత, సంపూర్ణంగా పరిశుద్ధపరచబడుట, కడవరి రక్షణ లేదా దేహ విమోచనానికి కూడా గుర్తున్నాయి, గుర్తుగా ఉన్నాయి. వాటితో పాటు ఈ అనుభవాలు కూడా మేలుకోవాలి. ఇది నిద్రపోయే కాలం కాదు. కూర్చోవాలి, రిజిస్ట్రేషన్ అయిపోవాలి. పరలోకంలో మనం క్రీస్తుతో కూడా కూర్చునే కాలం ఇది. ఆత్మలో విశ్రాంతి దొరికే కాలం ఇది. 3వదిగా నిలబడాలి. నిలబడిన తర్వాత ఆత్మీయ జీవితంలో నడవటం నేర్పిస్తారు. దేవుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు చిన్నపిల్లలకి నడకివ్వట్లేదండి. చిన్నపిల్లలకి ఎలాగైనా నడకని ఇస్తున్నారు దేవుడు. వాళ్ళు పుట్టిన వెంటనే నడుస్తారా? వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత అలాగున నిదానంగా వారి తల్లిదండ్రులు వారి చేతులు పట్టుకొని జాగ్రత్తగా బుడిబిడి అడుగులు వేయిస్తారు. అదే ప్రకారంగా మనల్ని కన్న సత్యవాక్యం వలన మనల్ని కనిన మన పరలోకపు తండ్రి నిదానంగా మనల్ని ఆయనతో కూడా నడవటం నేర్పిస్తారు. 2 చేతులున్నవారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయనతో కూడా నడిపిస్తారు. ఈ లోకంలో నడవటం వేరు, దేవుని ఎరిగి దేవునితో కూడా నడవటం వేరు. తనతో కూడా వారు నడవాలని ఆయన కోరుకుంటున్నారు. కుటుంబ వ్యవస్థ దీనికి ఆటంకం కాదని ఆయన రుజువు చేశారు. హానోకు విషయంలో, నోవహు విషయంలో, అబ్రహాం విషయంలో, అదే ప్రకారంగా శిష్యుల విషయంలో, అనగా 12 మంది అపోస్తుల్లో కొంతమంది శిష్యుల విషయాల్లో, 12 మంది అపోస్తుల విషయంలో ఆయన నేర్పించారు. ఆయనతో కూడా నడవటం నేర్పించారు. మర్చిపోమాకండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మనం
నడచుట అలాంగ్ విత్ క్రైస్ట్, వాకింగ్ అలాంగ్ విత్ క్రైస్ట్ మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము, అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 8వ వచనం మనం చదువుదాం. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచు, దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. ఇలాంటి ఆత్మ సంబంధమైన అనుభవాలు చాలా ఉన్నాయి. రోమీలకు రాయబడిన పత్రిక మనం చూసినట్లయితే రక్షణ పొందిన వారు ఒక నూతనమైన జీవితం పొంది వారు దేవునితో కూడా నడవాలి అని దేవుని యొక్క వేదవాక్యం సెలవిస్తుంది. 6వ అధ్యాయం రోమీలకు రాయబడిన పత్రిక 4వ వచనం ఇలాగున సెలవిస్తుంది, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. తండ్రి మహిమ వలన యేసు లేపబడ్డారు, అదే ప్రకారంగా నీటి బాప్టిజం వలన మనం లేపబడ్డాం. బాప్టిజం అనేది మతంలో కలుపుకోవడానికి కానే కాదని బైబిల్ స్పష్టంగా తేటతెల్లపరుస్తుంది. బాప్టిజం పొందిన వారు నూతన జీవం పొందిన వారై వారు క్రీస్తుతో కూడా నడవాలి. ఈ క్రైస్తవ జీవితమే క్రీస్తుతో కూడా నడిచేది. దేవుడు ఇక్కడ అలవాటు చేసేదే యేసుక్రీస్తుతో కూడా లేదా దేవునితో కూడా మనం నడవాలి. చాలామంది క్రైస్తవ పరిశుద్ధులకు ప్రియులైన వారికి తెలియని విషయం, దేవుడు ఈ లోకంలో ఉన్నారని తెలియదు. వారితో పక్కనే ఉన్నారు, వారితోనే ఉన్నారు. వారు ఒక బస్సు ఎక్కిన వారితో ఉన్నారు, ట్రైన్ ఎక్కిన వారితో ఉన్నారు, విమానం ఎక్కినా ఉన్నారు, హెలికాప్టర్ ఎక్కినా ఉన్నారు, కారులో వెళుతున్నా ఉన్నారు, బైక్ మీద వెళుతున్నా వెళ్ళా ఉన్నారు, ఆటోలో వెళుతున్నా, లారీ మీద వెళుతున్నా, సైకిల్ మీద వెళుతున్నా, బైక్ మీద వెళుతున్నా, నడుచుకుంటూ వెళుతున్నా, ఇంట్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఎక్కడున్నా కానీ ప్రభు వారితో కూడా ఉన్నారు. వెళ్ళేటప్పుడు ఏమని చెప్పారు ఆయన, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని చెప్పి వెళ్ళి తండ్రి యొక్క గుడిపార్శ్వం ఆరోహణమయ్యారు. ఏంటండి ఇదిగో నేను మీతో కూడా ఉన్నానని అలా ఎలికి వెళ్ళిపోయారు ఏమిటి అని అంటే, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, అంతటా నివసించే యెహోవా ఎలోహీం. ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదు, ఆయన నీతో కూడా నడిచే దేవుడు. నీతో కూడా నాతో కూడా ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధులందరితో కూడా ఉన్న దేవుడయ్యి ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ఆయనతో కూడా నడవటం అలవాటు చేశారు. మొదటి వారు హానోక్, రెండో వారు నోవాహు, మూడో వారు అబ్రహాం. ఇలాగనే మనం చూసుకుంటూ వెళితే కొత్త నిబంధన కాలంలో దైవజనులైన పేతురు, ఆయా కాలాల్లో జీవించిన పరిశుద్ధులు, ఆయనతో కూడా నడవటం నేర్చుకున్నారు వాళ్ళు. హానోకు విషయానికి వెళితే కుమారులను కుమార్తెలను కనుచు ఆయన దేవునితో కూడా 300 సంవత్సరాలు నడిచెను. నోవాహు దుర్మార్గులైన మనుషుల మధ్యలో, దుష్టులైన మనుషుల మధ్యలో, ఆయన బలత్కారులైన నెఫీలుల మధ్యలో, లేకపోతే బలత్కారులైన మనుషుల మధ్యలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన దేవునితో కూడా నడిచిన వారు. కుటుంబ వ్యవస్థ ఉంది నాకు, నాకు భార్య పిల్లలు ఉన్నారు, నాకు అమ్మ నాన్న తల్లిదండ్రులు ఉన్నారు, నాకు అన్నదమ్ములు అక్క చెల్లెండ్రులు ఉన్నారు, నేను దేవునితో కూడా నడవలేను అని అనుకుంటున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే హానోకు రుజువు చేశారు దేవునితో కూడా నడవటం. మనం దేవునితో కూడా నడవగలం, ఏమాత్రం కూడా సందేహం లేదు ఇందులో. కుమారులను కుమార్తెలను గలించు ఏ ప్రకారంగా దేవునితో 300 సంవత్సరాలు, మనం 300 సంవత్సరాలు నడుస్తామా? అసలు 300 సంవత్సరాలు బ్రతుకుతామా? ఆయన 300 సంవత్సరాలు దేవునితో నడిచారు. ఎక్కడ కూడా హానోకు దేవుని వదిలిపెట్టినట్లు లేదు, దేవుడు హానోకిని విడిచిపోయినట్లు లేదు. పైగా ఈ నడక పూర్తయిన తర్వాత నువ్వు దేవునితో కూడా నడుస్తే ముగింపు చెప్తుంది బైబిల్. నేను దేవునితో కూడా నడుస్తే నా ముగింపు ఏమిటో చెప్తుంది బైబిల్.
హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని కొనిపోయెను కనుక అతడు లేకపోయెను. విశ్వాసమును బట్టి హనోకు కొనిపోబడ్డారు, మరణం చూడకుండా హనోకు కొనిపోబడ్డారు. దేవునితో కూడా నడిచే వారిని దేవుడు ఆయన రాకళ్ళు తీసుకుని వెళ్తారండి. హనోకు తర్వాత వచ్చిన నోవహు ఆయన రుజువు చేశారు. నోవాహు దేవునితో కూడా నడిచిన వారు. నోవాహు జీవించిన కాలంలో మనుషుల యొక్క తలంపులు చెడ్డవి. నోవాహు కాలంలోనే కదా దేవుడు జలప్రళయం రప్పించాలని తీర్మానించుకుంది. అలాంటి దుర్మార్గులైన బలత్కారుల మధ్య నోవాహు కాలంలో చెడిపోయిన భూలోకంలో నోవాహు దేవునితో కూడా నడవటం ప్రారంభించారు. కాబట్టి జలప్రళయం నోవాహుని, అతని భార్యని, అతని కుమారుల్ని, అతని కోడల్ని ఏమాత్రం కూడా ముంచలేకపోయింది. నువ్వు దేవునితో కూడా నడిచే కాలం ఇది. లోకంలో వాళ్ళు దేవునితో నడవట్లేదు, వీళ్ళు దేవునితో నడవట్లేదు, ఇదిగో వాళ్ళ జీవితం సరిగ్గా లేదు, వాళ్ళు సరిగ్గా లేరని ఇతరుల మీద నెపం మోపే కాలం కాదు ఇది. ఇది నీకు నువ్వు సరిచేసుకునే కాలం. ప్రియ దేవుని మీద నేరస్థాపన చేస్తూ ఇంకా ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు నీవు పోగొట్టుకుంటావు? తీర్పు తీర్చుకుడి అప్పుడు మీకును తీర్పు తీర్చబడదు అని దేవుడు సెలవిచ్చారు కదా తన వాక్యంలో. నోవాహు ఎవరి వైపు చూడలేదు, దేవునితో కూడా నడిచారు. అప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చిన జవాబు నడుచుట. ఈ నాలుగో పాయింట్లో మనం నేర్చుకునేది ఏంటంటే నడుచుట, అలాంగ్ విత్, వాకింగ్ అలాంగ్ విత్ అవర్ లార్డ్ గాడ్. నోవాహు దేవుడితో నడుస్తూ ఉన్నారు. దేవుడు నోవాహుతో మాట్లాడారు, నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనబడ్డావు. దేవునితో నడిచేవారు దేవునికి నీతిమంతులుగా కనబడతారు. దేవునితో నడిచేవారు లోకంలో ఉన్న పాపులతో నడవలేరు, పాపంతో రాజీ పడలేరు. వాళ్ళు వాళ్ళు ప్రత్యేకంగా నడుస్తారు. వాళ్ళు వాళ్ళ జీవితం పరిశుద్ధంగా ఉంటుంది. వాళ్ళ నడవడిక, వాళ్ళ స్వభావం, వాళ్ళ మాట తీరు అంత ప్రత్యేకంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నుండైనా కానీ నోవాహుని మాదిరిగా తీసుకో, హనోకుని మాదిరిగా తీసుకో. జలప్రళయం వస్తున్న సంగతి దేవుడు నోవాహుకు చెప్పి ఉండకపోతే నోవాహు కుటుంబం కూడా మిగిలిన మనుషులతో పాటు జలప్రళయం కొట్టుకుపోయి ఉండేది. తర్వాత దేవుడు ఎలాగైనా మానవ జాతిని మళ్ళీ ఉత్పత్తి చేసేవాళ్ళు, అది దేవునికే మనం వదిలేద్దాం. కానీ దేవుడు అలా చేయలేదు. ఈ లోకంలో భూలోకం చెడిపోయి ఉంది, లోకంలో మనుషులు చెడిపోయి ఉన్నారు. వారిని చూచి దేవునితో నడవటం మానేసిన నిన్ను దేవుడు అడుగుతున్నారు ఈరోజు, ఎంతకాలమైంది నా కుమారుడా, నా కుమార్తె నాతో నడిచి. కరోనా కాలంలో ఫోన్తో నడుస్తున్నావేమో, మాట్లాడితే టెలిఫోన్ యూస్ చేస్తున్నావేమో. కరోనా కాలంలో వివిధ ఛానల్స్, వివిధమైన ఓ టీవీ సీరియల్స్, టీవీ ఛానల్స్. ఒకవేళ దేవునితో నీవు నడవకుండా నీకు చాలా పెద్ద కొండలుగా మారాయేమో. కాబట్టి ఈరోజున దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు మేలుకొనుట మంచిది, నువ్వు లేచి కూర్చుండుట మంచిది, నీ నిలబడుట చాలా మంచిది. నీవు ప్రభువైన యేసయ్యతో కూడా నడిచే కాలం ఇది. ఎలా నడవాలంట? ఇదిగో నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడవై నీవు నడుచుకొనుము. దేవునికి అబ్రహాముకి మధ్యలో కొంత గ్యాప్ వచ్చేసింది. ఆ తర్వాత దేవుడు అబ్రహాంని పలకరించడానికి వచ్చినప్పుడు నా సన్నిధిలో నిందారహితుడవై నడుచుకొనమని మొట్టమొదటి మాట చెప్పారు. ఆ తర్వాత అనేకమైన ఆశీర్వాదాల గురించి చెప్పారు, పేరు మార్చారు, షరాయి పేరు మార్చారు. ఆ తర్వాత అబ్రహాంతో మాట్లాడిన తర్వాత పరలోకానికి ఆయనకి వెక్కి వెళ్ళిపోయారని రాయబడింది. ఆ తర్వాత అబ్రహాం జీవితం మారిపోయింది. చదివారా మీరు ఇంటికి ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత ఆదికాండము 17వ అధ్యాయము అలాగే 18వ అధ్యాయం చదువుకోండి. 17వ అధ్యాయం ప్రారంభంలో ఐఆమ్ ద ఆమ్నిపోటెంట్, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడిచుచు నిందారహితుడు ఉండమని సెలవిచ్చిన దేవుడు అబ్రహాంతో 17వ అధ్యాయం అంతా మాట్లాడిన తర్వాత ఆయన పరలోకంలోకి ఎక్కి వెళ్ళిపోయారు అని వ్రాయబడింది. తర్వాత అబ్రహాం ఏం చేశారు? ఆ తర్వాత అధ్యాయంలో మనం గమనించినట్లయితే అబ్రహాము తన గుడారపు ద్వారమున అలా కూర్చొని ఉన్నారు. దేవుని సన్నిధిలో నిలబడటం నేర్చుకున్నారు ఆయన.
విశ్వాసులకు తండ్రిని అబ్రహాంతోనే చెప్పారు, ఆయన నా సన్నిధిలో నీవు నిందారహితుడివై నడుచుకునుమని. స్తంభమైన పేతురుతోనే ఆయన చెప్పారు, నడిచిరా ప్రియ దేవుని బిడ్డ. సముద్రం మీద నడిచుట ఇష్టమైంది పేతురికి. యేసు ప్రభు వాళ్ళే నేను కూడా నడవాలని కోరుకున్నారు ఆయన, తప్పులేదు. నా యందు విశ్వాసం ఉంచేవాడు, నేను చేయు క్రియలు చేయను, నాకంటే గొప్ప క్రియలు చేయను అన్నారు యేసయ్య. చాలా గొప్ప విషయం అది. నేనే చేస్తాను, నేను దేవుడను అని అనే దేవుడు కాడు ఆయన. నా యందు విశ్వాసం ఉంచేవాడు, నేను చేయు క్రియలు చేయను, నాకంటే గొప్పవి చేయను అని అన్నారు. ఎందుకని ఆయనకంటే గొప్పవి చేసే అవకాశం ఇచ్చానంటే ఆయన కడుపులో నుండి పుట్టాం మనం. మనం గొప్ప కార్యాలు చేస్తే అవి దేవుని మహిమ కొరకు చేస్తే దేవునికి ఆనందం, సాతానికి సిగ్గు కలగాలి. పేతురు గారిలాగా నీళ్ళ మీద నడవటం నేర్పిస్తున్నారు ఆయన. అయ్యా నీవే ప్రభు అయితే నేను నీళ్ళ మీద నడుస్తున్నాను, రా బయలుదేరి అన్నారు. ఏదో కొంచెం గాలివానకి పేతురు గారు కొంచెం మునిగిపోసాగారు, కానీ వెంటనే చేయి చాపి పట్టుకొని తిరిగి వచ్చే రిటర్న్ జర్నీలో ఆయన తిరిగి దోనికి వచ్చేటప్పుడు మరలా పేతురు గారిని సముద్రం మీద నడుచుచూనే తీసుకొచ్చారు, నడిపించుతూనే వచ్చారు, కానీ ఎత్తుకొని తీసుకురాలేదు మర్చిపోతూ. అక్కడ ఏమేమి జరిగాయి చెప్పంటారా? పేతురు గారి యొక్క గురి మార్చారు దేవుడు, చేయి పట్టుకున్నారు దేవుడు, మళ్ళా సముద్రం మీద నడిపించారు యేసయ్య. దోని దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ సముద్రం, ఆ తర్వాత గాలి సిగ్గుపడింది. పేతురు గారిని చూచిన వాళ్ళు ఒకవేళ ఎవరైనా అవహేళన చేసే అవకాశం ఉండేది. యేసయ్య గారిని చేయి చాపి పేతురు గారిని పట్టుకోకపోతే పేతురు గారు ఆ సముద్ర గాథ జలాల్లో మునిగిపోయి ఉండేవారు. కానీ సముద్రం మీద నడిచి రమ్మని చెప్పింది ఎవరండి? ఎవరు రమ్మన్నారు సముద్రం మీద నడిచి రమ్మని? యేసు ప్రభులు వారే కదా. రమ్మని చెప్పిన ప్రభు సముద్రంలో మునిగిను పోనిస్తారా? పేతురు ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ ఎద్దకు వచ్చేటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో చెప్పినని రాయబడింది. దాన్ని రమ్మనంగానే పేతురు ఇదిగో దోనె దిగి యేసునందుకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచినని రాయబడింది. ఎక్కడెక్కడ నడవాలి? దేవునితో నడిచే కాలం ఇది. హనోకు వలె చదువుతున్నాం మనం ఇప్పుడు, నోవాహు వలె, అబ్రహాం వలె, దైవజనులైన లేని అపోస్తలైన పేతురు వలె. ఎందుకంటే పేతురు గారు ఓ సువార్త ప్రకటించడం కొరకు ఆయన భూదిగంతాల వరకు నడవాలి. అందుకనే సముద్రం మీద నడవటం నేర్పించారు. ప్రకృతి మీద, అవునా, పంచభూతాల మీద దేవుడు నిన్ను నడిపించేవారై ఉన్నారు. నీ మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యో మధ్యలో కొంచెం గాలి వచ్చింది, మధ్యలో కొంచెం తుఫాన్లు వస్తాయి, మధ్యలో నీ పాదాలు తడబడిపోతాయి, కొంచెం నువ్వు మునిగిపోతావేమో అని భయపడతావు, కానీ నిన్ను రమ్మని పిలిచిన వారు నమ్మదగిన వారు. ఆయన ఆ నమ్మదగిన నజరేయుడైన యేసుని ప్రకటిస్తున్నాని బైబిల్ స్టడీలో. ఎక్కడ నడవాలంట? అగ్ని మధ్యను నడిచినా కానీ కాలిపో. అక్కడ సముద్రం మీద నడిచారు, ఇక్కడేమో అగ్ని మధ్యను నడిచినా కానీ జ్వాలలు నిన్ను కాల్చలేవు. అగ్ని అనగా శ్రమ, అగ్ని వంటి శ్రమలు. ప్రపంచం అంతా కూడా నిశ్శబ్దంగా మారిపోయిన పరిస్థితుల్లో ఏమిటి తర్వాత భవిష్యత్తు? అలాగే అగ్ని లాంటి శ్రమల మధ్యలో నిన్ను నడిపించే నీ దేవుడు ఒక ఆయన ఉన్నారు. అగ్ని బలమే చల్లారాలి కానీ ఆయన పరిశుద్ధులు పొరపాటును కూడా కాలిపోరు, జ్వాలలు వారిని కాల్చలేవు. చదువుకుంటూ వెళదామా? ఆదికాండము 5:22. హనోకు మెతూషులాను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనక. ఆదికాండము 6:9. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఆదికాండము 17:1.
అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. మత్తయి సువార్త 14 అధ్యాయము 28 29 30 వచనాలు చదువుతున్నాం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో చెప్పాను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడతావని అతనితో చెప్పాను. ప్రవక్త యెషయా గ్రంథము 43 అధ్యాయము 2 వచనము. నీవు జలములలో పడి దాటున్నప్పుడు నేను నీకు తోడై ఉండును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లించాము, హల్లెలూయా. ఈ ప్రకారంగా మేలుకోమని దేవుడు సెలవిచ్చారు, కూర్చోమని ప్రభు సెలవిచ్చారు, నిలవబడమని దేవుడు ఆజ్ఞాపించారు. పరిశుద్ధాత్మ యెహెజ్కేలులోనికి వచ్చి నిలబెట్టారు. ఆ తర్వాత ఆయన నడవమని సెలవిచ్చారు. ప్రియ దేవుని బిడ్డ, ఇది దేవునితో కూడా నడిచే కాలం. ఎంఐ మార్గంలో యేసు ప్రభులు వారు నడిచేటప్పుడు ఆ ఇద్దరు శిష్యులు ఆయనను గుర్తుపట్టలేకపోయారు, కానీ యేసు వారితో నడిచాను అని వ్రాయిపడింది. మనం ప్రభుతో నడక మొదలు పెడితే ప్రభు మనతో కూడా నడుస్తారు. నడుచుట జీవించుట అయ్యున్నది. మనం దేవునితో జీవించే కాలం. అబ్రాహాము అదే అన్నారు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో. అదే అనుభవంలోకి తీసుకొని రండి. అలాగున నడిచేవారు వాక్యం ప్రకారంగా వారి యొక్క వేగం పెంచాలి. నడక మాత్రమే సరిపోదు, ఎందుకంటే నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు ట్రైన్ వెళ్ళిపోతుంది. ఉదాహరణకి ఎయిర్పోర్ట్లో విమానం టేకాఫ్ కాబోతుంది, బస్సు వెళ్ళిపోబోతుంది, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు పరిగెత్తడం మొదలు పెడతారు. బైబిల్లో నడవాల్సినప్పుడు నడవాలి, నిలబడమన్నప్పుడు నిలబడాలి, కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి, దాంతోపాటు పరిగెత్తాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు పరిగెత్తాలనంటే అనేక మంది బహుమానం కొరకు పరిగెత్తే కాలం ఇది. కొరింతి మొదటి పత్రిక 9:24 వచనం చదువుతున్నాం. కొరింతి మొదటి పత్రిక 9:24 వచనం ప్రకారంగా, పంతపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. అనేక మంది పరిగెత్తే కాలం ఇది. పందెపు రంగమందు బహుమానం పొందువారు బహుమానం కొరకు ఎలా పరిగెత్తుతారో ఆ ప్రకారంగా మనం కూడా బహుమానం కొరకు పరిగెత్తాలి. ఈ బహుమానం దేవుడిచ్చే బహుమానమైనది. ఈ బహుమానంలో పలు విధాలైన బహుమానాలను దేవుడు సిద్ధపరిచారు. నాట్ ఓన్లీ వన్ రివార్డ్, ఒక బహుమానం కాదు, పలు విధాలైన బహుమానాల గురించి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మీ ధైర్యమును విడిచిపెట్టొద్దు. అందుకు ప్రతిఫలంగా గొప్ప బహుమానం మీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది అని దేవుని యొక్క వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. ధైర్యం చెడిపోయి మనుషులు కూలిపోయే రోజులని లుకాస్ వార్తలో యేసు ప్రభులు వారు హెచ్చరిక చేశారు. చాలామంది ధైర్యం చెడిపోయే కాలం ఇది. మరి వారు ధైర్యం పోగొట్టుకొని కూలిపోతారని రాయబడింది. సాతాను వారిని అధైర్యపరుస్తాడు. సాతాను వెనకాల ఉన్న పిరికి ఆత్మలు అధైర్యపరుస్తాయి, బలహీనపరుస్తాయి. కొంతమంది స్నేహితులు అధైర్యపరుస్తారు, కొంతమంది బంధువులు అధైర్యపరుస్తారు.
కొంతమంది లోకస్తులు అధైర్యపరుస్తారు, కొంతమంది ఆత్మీయులైన వారే అధైర్యపరుస్తారు. అధైర్యపరచు యేసే చెప్పిన మాట గుర్తు తెచ్చుకోండి, ఎట్టి వారిని గురించి మీరు నిరాశ చేసుకునొద్దు అన్నాడు. ఎట్టి వారిని గురించి నిరాశ చేసుకోవద్దు. కొట్టి పడేశాడు ఆయన, ఎట్టి వారిని గురించి నిరాశ చేసుకునొద్దు, అధైర్యపడవద్దు, ధైర్యం తెచ్చుకొనుము, ధైర్యం తెచ్చుకొనుము. చదివారా పరిశుద్ధ గ్రంథంలో? సంపూర్ణమైన బహుమానం సిద్ధపరచబడింది రూత్కి. దానికంటే గొప్ప బహుమానం తీసుకుని రాబడుతుంది మనకి. రూత్ అయితే యేసు ప్రభుల వారికి మరి ఆ వంశావళిలో ఒక తల్లిగా, బోయజ్ యొక్క భార్యగా నిలిచిపోయింది. కానీ అంతకంటే శ్రేష్టమైన బహుమానం దేవుడు మనకు తీసుకుని రాబోతున్నారు. ఆ బహుమానం కొరకు పరిగెత్తాలి. మోయాబు నుండి బెత్లెహేమ్కి రూతు పరిగెత్తుకుంటూ వచ్చింది, నడుచుకుంటూనే వచ్చింది, కానీ ఆమె మనసు పరిగెత్తుతుంది. అక్కడ బోయజ్ ద్రాక్ష తోట ఉంది, లేదా బోయజ్ యొక్క పొలం ఉంది. బోయజ్ యొక్క పొలానికి నేను వెళ్ళాలి, నత్తైన నయోమిని నేను విడిచిపెట్టకూడదు. పైకి చూస్తుంటే నయోమి దగ్గర ఏమీ కనబడట్లా, విధవరాళ్ళు. తన భర్తను పోగొట్టుకుంది, ఇద్దరు కుమారులను పోగొట్టుకుంది, ఒక కోడల్ని కూడా పోగొట్టుకుంది. తను రిక్తురాలుగా మిగిలింది. ఆమె వెనకాల నిజంగా వాస్తవానికి ఆలోచించి చూడండి, మనమైతే రూతు పరిస్థితులు ఉన్నట్లయితే అలాంటి ముసలిదైన అత్త వెనకాల వచ్చి ఉండేవాళ్ళవా? ఏమీ లేదా మీకు? రిక్తురాలై ముసలిదై వయస్సు పోగొట్టుకొని అందరినీ పోగొట్టుకొని తిరిగి ఆమె రొట్టెల ఇంటికి వస్తుంది. అది దాని పేరు బెత్లెహేమ్. అదే సంఘానికి సూచనగా ఉన్నది. ఒకవేళ నీ రొట్టెల ఇల్లైనా సంఘాన్ని నువ్వు మర్చిపోయావు, మేము ఎక్కడ రొట్టెలు తిని బతికేవో, ఎక్కడ పరలోకపు జీవాహారం ఉన్నతమైన ఉపదేశం నీకు దొరికిందో ఆ పాత డైరీలన్నీ తీసుకుని ఒకసారి చూడు, చదువుకో ఒకసారి. ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు ఆ వర్తమానాలు? ఆ రొట్టెలింటిని వదిలిపెట్టి ఒకవేళ నయోమి మళ్ళీ వెళ్ళిపోయావా? నయోమి తిరిగి తన దేశస్థురాలు కాబట్టి ఆ దేశానికి వచ్చింది. మోయాబురాలైన రూతుకేం పని? బెత్లెహేమ్కి రావడం వల్ల ఏం పని? యవనస్తురాలు. ఆమె చక్కగా మోయాబు దేశానికి వెళ్తే బోలుడని సంబంధాలు, అవునా? కానీ ఆ ప్రకారంగా వెళ్ళలా. అయితే విధోరాలుగానైనా నేను బ్రతకడానికి ఇష్టపడుతున్నాను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం. నువ్వెక్కడ పుట్టావో, ఎక్కడ పాతి పెట్టబడతావో, ఎక్కడ మరణం అవుతావో, అక్కడే నేను మరణమై పాతి పెట్టబడతాను. మరణము తప్ప ఓ అత్త నిన్ను నన్ను మరి ఏది వేరు చేయకుండానుగాక అని అనేసింది. అంతే. ఏం ఆశించి వచ్చిందండి ఆవిడ? ఆఫ్టర్ అరైవల్ టు ది బెత్లెహేమ్, ఆమె బెత్లెహేమ్కి వచ్చిన తర్వాత ఆమెకు గైడెన్స్ ఇవ్వబడింది. నువ్వు రా బెత్లెహేమ్ అనే సంఘానికి, నీకు మార్గదర్శకత్వం ఇవ్వబడుతుంది. సంఘంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది. ఎందుకంటే వెరాజ్ పరిశుద్ధాత్మ దేవుడే సంఘాన్ని నడిపించేవారు. ఈ కరోనా కాలమైనా, లాక్డౌన్ కాలమైనా, అది ఏ కాలమైనా కానీ, కేవలం విజయవాడలో, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఉన్న సంఘాలని కాదు, ప్రపంచంలోనున్న తన స్వరక్తమిచ్చి కొనుక్కున్న సంఘాలన్నిటినీ నడిపించే పరిశుద్ధాత్ముడే మనందరికీ నాయకుడై ఉన్నారు. సంఘానికి వస్తే నీకు నాయకత్వం, నీకు గైడెన్స్ ఎలా చేయాలి? అమ్మ వెళ్ళు ఆ బోయాస్ పొలంలోనికి వెళ్ళి పరిగిలేరుకోమంది. ఆ తర్వాత బోయాస్ కుండల దగ్గర కూర్చోపెట్టాడు, పిల్లలు అందించాడు. ఆ తర్వాత అమ్మాయి, ఇదిగో యవనస్తురాలకి యవనస్తులకి అందరికీ నేను ఆజ్ఞాపించాను నీ జోలికి ఎవరికి వెళ్ళొద్దని, తన తోటలో ఉన్న వారందరికీ ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత ఏకంగా ఆ సంపూర్ణమైన బహుమానానికి ఆమె వారసురాలైంది. బోయాజ్ నోట వచ్చిన శ్రేష్టమైన మాట ఏమిటంటే, ఇజ్రాయెల్ దేవుని రెక్కల నీడలను సురక్షితంగా పరిగెత్తుకుని వచ్చావు, లేదా సురక్షితంగా జీవించినట్లు వచ్చావు. ఆయన నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, నీకు ఆయన సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. గుర్తుపెట్టుకోండి, ఒక విధవరాలైనా, త్రోసివేయబడినా, ఇదిగో మోయాబిరాలైనా, ఆ రూతుకి సంపూర్ణమైన బహుమానం ఇవ్వబడితే
దేవుని కొరకు మనం సజ్జనాన్ని మన కలిగిన సమస్తమును వదిలిపెట్టి వచ్చినట్లయితే రూతుకు మించిన బహుమానం, రూతు పొందుకున్న బహుమానానికి మించిన బహుమానం దొరుకుతుంది. కనుక మనం పరిగెత్తాలి. ఎవరైతే పరిగెత్తుతారో వారు బహుమానాన్ని త్వరగా చేరుకుంటారు. చాలామంది పరిగెత్తుతారు. మీరు ఎలా పరిగెత్తుతున్నారో ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క వేదవాక్యంలో వ్రాయబడింది ఎలా పరిగెత్తాలంటే జక్కైలాగా పరిగెత్తాలి. మిగిలిన వారి కంటే ముందుగా యేసుని చూడాలని పరిగెత్తిన జక్కయ్య ఎలా పరిగెత్తాలి? పేతురు వలె, యోహాను వలె పరిగెత్తాలి. యేసుని ఎలాగైనా చూడాలి. ఆ స్త్రీలు అందించిన శుభ సమాచారం విని మిగిలిన శిష్యులు అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చినట్లు లేదు, కానీ పేతురు, యోహాన్లు పరిగెత్తుకుంటూ వచ్చారు. కొంచెం యోహానే ముందుగా పరిగెత్తారు, కానీ మొత్తానికి పేతురు గారు ఆ వయసులో పరిగెత్తారు. అహరోను పరిగెత్తారు. అబ్రహాం పరిగెత్తుకుంటూ వెళ్ళి తనకు కనబడిన దేవుని సన్నిధిలో సాగిలపడ్డారు. ఆ ప్రకారంగా ప్రియ దేవుని బిడ్డ, గురుపోతు వేగం వంటి వేగం వారిలో కలదు అని రాయబడింది. నా పరుగు తుదముట్టించి తినని పౌలు గారు సెలవిచ్చారు. పౌలు గారులాగా పరిగెత్తండి. ఎలా పరిగెత్తారంటే ఆయన గురి యుద్ధకే పరిగెత్తుచున్నాను. కొన్ని రిఫరెన్స్లు చూడబోతున్నా. గురి తప్పినవాడు పరిగెత్తలేడు. ఇతరుల మీద గురి పెట్టినవాడు తన మీద గురి తొలగించుకుంటాడు. తన స్థితి ఏమిటో అతనికి తెలియదు. ప్రియదేవుని బిడ్డ, నీ మీద గురి పెట్టుకో. ఇతరులు ఎలా పరిగెత్తుతున్నారో కూడా జాగ్రత్త పడి బహుమానం పొందడానికి పరిగెత్తు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చదవండి. హెబ్రీ పత్రిక 10:35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. రూతు గ్రంథము 2:12 కూడా చదువుదాం. రూతు గ్రంథము 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. లూకా సువార్త 19:4. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనక అతడు ముందుగా పరిగెత్తి ఆనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యోహాన్ సువార్త 20:4. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి ఎత్తుకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను, గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. తిమోతి 2:4. తిమోతి 2:4. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఫిలిప్పీ పత్రిక 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఈ ప్రకారంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం మనం చేయాల్సిన ఆత్మ సంబంధమైన కొన్ని విషయాల గురించి మనకు నేర్పిస్తూ వస్తుంది. మేల్కోవాలి, కూర్చోవాలి, నిలబడాలి, నడవాలి, ఆ తర్వాత పరిగెత్తాలి. పరిగెత్తే కాలం ఇది. బహుమానం గురుకు పరిగెత్తుతూ హఠాత్తుగా రూపాంతరం చెందుతాం. అప్పుడు ఎగరటం మొదలవ్వాలి. రాకడలో మనం ఎగరబోతున్నామని బైబిల్ స్పష్టం చేస్తుంది. పక్షులు ఎగురుతాయి. ప్రభువైన దేవుడు ఎగరడం కొరకు ఆకాశంలో పక్షులు ఎగురునుగాక అని అన్నారండి. అంతే, ఒక మాటే అన్నారు. ఏమన్నారంటే, దేవుడు జీవం కలిగి చలించి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక నీయు, పక్షులు భూమిపైన ఆకాశ విశాలములు ఎగురునుగాక ఇన్నీయు పలికెను అని అన్నారు. అలాగే ఆకాశ విషయంలో పక్షులు ఎగరటం మొదలైనవి. పక్షులకి ఆ ఎగిరే దేవదూతలకి తేడా ఉంది. పక్షులు కేవలం ఈ విశ్వం వరకే ఎగురుతాయి. దేవదూతలు
ఈ లోకంలోనే ఎగురుతాయి అవసరాన్ని బట్టి పరలోకంలో కూడా ఎగురుతూ ఉంటాయి. ఎగరడం కొరకే దేవుడు వాటిని సృష్టించారు. ఎగురుతూ స్తుతించాలంట కొన్ని దూతలు. దేవదూతల్ని దేవుడు సృష్టించిన సమయంలో కొన్నిటిని స్తుతించడం కొరకు, కొన్నిటిని ఆయన ప్రజల కొరకు యుద్ధం చేయాలని, మరికొన్నిటినేమో ఆయన తన ప్రజలకు శుభవార్త తీసుకుని వెళ్ళాలని, కొన్నేమో ఆయన ప్రజల చుట్టూరు కావలిగా ఉండాలని పలు విధాలైన ఉద్దేశాలతో దేవుడు మనకు సేవకులైన ఆత్మలుగా దేవదూతల్ని సృష్టించారు. అవి ఎగురుతూ ఉంటాయి, మనం ఎగరాలి. పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా చూద్దాం. ఒకరు తండ్రి అయిన దేవుడు లేదా దేవుడు ఎగురుతా యెరూషలేముని కాపాడతారని బైబిల్ సెలవిస్తుంది. అసలు దీంట్లో 6వ పాయింట్కి మూలవాక్యం మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 6వ పాయింట్కి మూలవాక్యం యెషయా ప్రవక్త గ్రంథం 60:8 ప్రకారంగా మనం ఎగరాలి అని దేవుడు బ్రాయించారు. మేఘము వలను ఎగయు గోళ్ళ వలను గోళ్లకు ఎగసివచ్చు వీరెవరు? అది గూళ్ళకు ఎగిరి రావాలి లేదా వెళ్ళాలి. ఒకరోజు రాబోతుంది మన గూళ్ళను చేరుకునే కాలం. అది గూళ్ళు అనగా పక్షులు ఏ ప్రకారంగా వాటి గూళ్ళకు సాయంత్రం పూట అయితే వెళ్ళి చేరుతాయో, ఏమాత్రం కూడా అవి క్రమం తప్పవు. పక్షుల్లో ఒక పక్షి కూడా తన గూటిని మర్చిపోదు. పరిశుద్ధులైన వారికి హెచ్చరిక ఇది. ఏ పరిశుద్ధుడు కూడా తన గూటిని మర్చిపోకూడదు. నడుచుకుంటూ వెళ్ళరు వాళ్ళు, ఎగురుతూ వెళతారని దేవుడు సెలవిస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ బలం? వారి దేవుడు ఎగురుతున్న ప్రకారంగా, వారి దేవుడు తన దూతలను ఎగిరే దూతలుగా ఆయన సృష్టించిన ప్రకారంగా వారికి కూడా ఎగరడం కొరకు ఈ లోకంలో ఉండగా రక్తం పీల్చి అనుభవం ఇచ్చారు. పక్షిరాజు పిల్లలు ఏ ప్రకారంగా పీనుగుల మీద పడి రక్తాన్ని పీలుస్తాయో, పీనుగు ఎక్కడుండునో గద్దలు అక్కడ పోగోనని యేసుప్రభులు వారు చెప్పారు కదా. తన్ను పీనుగుతో ఆయన పోల్చుకున్నారు. సిలువ మీద మనుషులందరి అతిక్రమం పాపం కొరకు ఆయన శాపగ్రస్తుడిగా మారారు, పీనుగోలే మారిపోయారు. కాబట్టి గద్దలు పీనుగు ఎక్కడుండునో గద్దలు అక్కడ పోగవునని రాయి, ఒకే పీనుగా కానీ అక్కడ గద్దలు పోగవుతాయి. యేసుప్రభువు వారు ఆయన యొక్క రహస్య రాకడ గురించి కూడా సెలవిచ్చిన వాగ్దానం ఇది. ఈ కాలంలో మనం పక్షిరాజు వలె పైకి రెక్కలు చాపి ఎగరాలంటే మన రెక్కలకు బలం ఉండొద్దు. మన ఆత్మ సంబంధమైన పురుషునికి, మన ఆంతర్య పురుషునికి పరలోకపు బలం, దేవుని యొక్క బలం, దేవదూతల బలం లాంటి బలం కాదది. ఏకంగా దేవునిలో ఉన్న బలం. లేకపోతే ఎలాగున మన గూళ్ళకు మనం ఎగురుతూ చేరగలం? నడుచుకుంటూ వెళ్ళే గూళ్ళు అవి. నడుచుకుంటూ వెళితే ఆ గూళ్ళు చేరుకోవచ్చా? కాదు, ఎగురుతూ వెళ్ళాలి. కాబట్టి ఏం చేస్తాయంటవి? యోబు గ్రంథం 39:27-30 చదువుకుంటూ వెళితే, యోబు గ్రంథం 39:27-30 చదువుకుంటూ వెళితే, పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున తన గూడును ఎత్తైన చోటను కట్టుకొనున, అది రాతి కొండ మీద నివసించను, కొండ పేటి మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును, అక్కడ నుండి తన ఎర్రను వెతుకును, దాని కనులు దాన్ని దూరము నుండి కనిపెట్టును, దాని పిల్లలు రక్తము పీల్చును. పక్షిరాజు దాని పిల్లలకు రక్తం పీల్చుట చూపిస్తుంది. చాలా విషయాలు ఉన్నాయి, వాటిలోకి మనం వెళ్ళట్లేదు ఇప్పుడు. కానీ ఎవరు ఎక్కలేనంత ఎత్తైన స్థలంలో అది గూడు కట్టుకుంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన గూళ్ళు అక్కడ ఉన్నాయి, అక్కడ ఉండాలి. మన నివాసం అక్కడ ఉండాలి అంటే భూలోకంలో ఉన్నప్పటికీ మన ఆత్మీయ అనుభవాలు ఉన్నతమైన అనుభవాలుగా ఉండాలి.
అవి పైకంతే పైన ఎగురుతున్నా కానీ వాటి యొక్క చూపులు చాలా స్పష్టంగా కనబడతాయి. ఒకవేళ అంతెత్తులోకి మనం వెళ్ళామనంటే భూమి మీద ఉన్నది ఏది మనకు కనబడదు. కానీ చిన్న కోడి పెట్ట కూడా పక్షిరాజు కంటికి చాలా స్పష్టంగా కనబడుతుంది. దాని యొక్క రెక్కలకు బలం ఉంటుంది, రెండోది దాని యొక్క చూపులు చాలా తేటగా ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డ, నీ ఆత్మ సంబంధమైన దృష్టి, నీ దేవుని చూడడం కొరకు, నీ దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా ధ్యానించడం కొరకు, నీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన బహుమానాన్ని, తేబోతున్న బహుమానాన్ని చూచడం కొరకు చాలా తేటగా కనబడాలి. అంత షార్ప్ చూపులు నాకు ఇవ్వండి ప్రభు అని అడుగుద్ది దేవుణ్ణి. నేను నీకేం చేయగోరుచున్నావు, నాకు దృష్టి దయచేయి ప్రభు. చూసి కళ్ళు తెరిచిన వెంటనే యేసే కళ్ళు తెరిచారు. గుడ్డివానికి యేసు ప్రభుని మొట్టమొదటిగా చూశారు. ఆ ప్రకారంగా మనం యేసుని చూచే కనులు మనకు కావాలి. బలార్థంలో పాలు పొంది 2 నెలలు దాటిపోతున్నాయి. దేవుని యొక్క మహాకృపలు చాలా త్వరగా అన్ని తలుపులు తెరవబడతాయి. బలార్థంలో పాలు పొందబోతున్నాం. ఈ బలారాధనలో, సంస్కార భోజనంలో, కమ్యూనియన్ సర్వీసులో పాలు పొందేటప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని మనం తీసుకుంటాం కదా. అదే వ్రాయబడింది, వాటి పిల్లలు ఏం చేస్తాయంటవి, ఇదిగో దాని పిల్లలు రక్తం పీలుస్తాయి. వాటి వలన దాని పిల్లలకి రెక్కలకు బలం కలుగుతుంది. పక్షిరాజు పిల్లలకు రెక్కలకు బలం కలిగేది దేని కొరకనంటే అవి పైకి ఎగరడం కొరకు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూడండి, పైకి ఎగురుతారు. కనిపెట్టండి ఏ రీతిగా ఈ యేసు పరలోకానికి చేర్చుకోబడ్డారు, అదే రీతిగా యేసు తిరిగి రాబోతున్నారని ఓ గలిలే మనుషులారా మీరేలా ఆకాశం తట్టు తేరి చూచుచున్నారని ఇద్దరు దేవదూతలు నిలబడి ఆది అపొస్తలుని వారిని ప్రశ్నించినారు కదా, గుర్తుపెట్టుకోండి. ఏ రీతిగా ఎక్కిపోయినారో ఆ రీతిగా యేసు వచ్చెదరు, ఏ మాత్రము కూడా మార్పు లేక రెప్పపాటున వచ్చేదారు. యేసు వచ్చేదారు. ఆలస్యము నీవు చేయక త్వరగా రాకడ కొరకు సిద్ధపడు అని ఏ ప్రకారంగా పరలోకానికి ఎక్కి వెళ్ళారు, ఆ ప్రకారంగా పరలోకం నుండి మధ్యాకాశానికి దిగి వచ్చిద్దరు. ఈ భూమి మీద నున్న ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు అందరు కాదు. ద హూ వెయిట్స్ ఫర్ హిమ్ ఫర్ హిస్ రాప్చర్ కేవలం ఒక ఆశ్చర్యకార్యం జరగాలని కనిపెట్టుకునేవారు కాదు. కేవలం ఒక అద్భుతం జరగాలి, ఒక ఉద్యోగం వచ్చేయాలి, ఒక పెద్ద ఇల్లు కట్టేయాలి, ఒక కారు వచ్చేయాలని మాత్రమే ఎదురు చూడొద్దు. తప్పకుండా నీకు ఉద్యోగం ఇస్తారు, కారు ఇస్తారు, ఇల్లు ఇస్తారు, వ్యాపారం ఇస్తారు, మంచి కుటుంబాన్ని ఇస్తారు. కానీ దానికంటే ఎక్కువగా నువ్వు దేవుని యొక్క బహుమానం పోగొట్టుకుంటావేమో, నీ గూటికి చేరుకోవాల్సిన సంగతి మర్చిపోతావేమో, అనేకులు బహుమానము పోగొట్టుకొని ఈ లోక సంబంధమైన బహుమానాలను స్వతంత్రించుకొని ఆఖరికి వారు గుండెలు బాదుకుంటారు, అప్పటికి తలుపు వేయబడుతుంది. అలాంటి పరిస్థితుల్లో చిక్కుపడొద్దు. నీవు ఏదైతే నీకు అప్పగించబడిందో, దేవుడు అప్పగించిన బాధ్యత చేస్తూ ఆయన యొక్క రహస్య రాకల్లో మాత్రం నీ గూటికి నీవు ఎగురుతూ వెళ్ళాలి. సకల పరిశుద్ధులు ఎగిరే కాలం రాబోతుంది. సంఘాన్ని బట్టి ఎవరు ఎగరరు, కానీ ప్రియ దేవుని బిడ్డ వారి జీవితాన్ని బట్టి ఎగురుతారు. వారు ఎంత యేసుక్రీస్తు రక్తాన్ని పీల్చారు, వారి రెక్కలకు అంత బలం కలుగుతుంది. వారు ఎంత యెహోవా కొరకు ఎదురు చూచారు ఇప్పుడు చూడబోతున్నాం. దేవుని కొరకు ఎంత ఎదురు చూచారు, అయ్యా మీరు ఎప్పుడు వస్తారు, ఏసయ్యా మీరు త్వరగా రండి, ప్రభువైన యేసు త్వరగా రమ్ము. ఆత్మయు పెళ్లి కుమార్తెయు ఒకే మాట చెప్తున్నారు, వినుమాడు కూడా అదే చెప్పాలి. పరిశుద్ధాత్మ ఏమని చెప్తున్నారు, ప్రభువైన యేసు త్వరగా రమ్ము.
పెళ్లి కుమార్తె ఏం చెప్తున్నారు? ప్రభువైన యేసు త్వరగా రమ్ము. వినువాడేం చెప్పాలి? ప్రభువైన యేసు త్వరగా రమ్ము. ఆ ప్రకారంగా దర్శనం కలిగిన వారు యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు కొరకు తన కొరకు కనిపెట్టుకుని వారి నిమిత్తమై రెండోసారి ఆయన ప్రత్యక్షం కాబోతున్నారు. అందరి కొరకు రారు ఆయన. ఎవరైతే ఆయన కొరకు కనిపెడుతున్నారో వారు మాత్రమే ఎగరబోతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, వారి రెక్కలు యెషయా గ్రంథం 40:30 మనం చదువుతున్నాం. వారి రెక్కలకు ఆయన బలమిచ్చే దేవుడై ఉన్నారు. ప్రవక్త యెషయా గ్రంథం 40:31. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమ్మశిల్లక నడిచిపోదురు. అలా ఎదురు చూడండి ప్రభు కొరకు. ముగింపులోకి వస్తున్నాం, 7వ పాయింట్లోకి వెళుతున్నాం. సింహాసనానికి చేరుకోవాలి. ఎందుకు దేవుడు మనల్ని లేపారు? కూర్చోడానికి, యేసుతో కూడా కూర్చోడానికి. ఎందుకు యేసుతో కూడా కూర్చున్నాం? మనం పరిశుద్ధాత్మ ద్వారా మరలా ఆత్మీయ జీవితంలో నిలబడడానికి. ఎందుకు యేసుతో కూడా నిలిచాము? దేని కొరకునంటే పండ మీద నిలిచాము, మనం యేసుతో కూడా సహజీవనం చేయడానికి, కలిసి జీవించడానికి, నడవడానికి. నడుస్తూ నడుస్తూ ఏం చేయాలని ఆయన ద్వారా నేర్చుకున్నాం? పరిగెత్తాలని. వేగం పెంచండి. అలా పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఏం చేయాలని దేవుడు నేర్పించారు? పైకి ఎగరాలి. అలా ఎగిరే రోజులు రాబోతున్నాయి. ఎగిరిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? పరిశోధ గ్రంథాన్ని తెరవండి. వాళ్ళు వెళ్ళి ప్రకటన గ్రంథం 12:5 ప్రకారంగా వారు సింహాసనం చేరుకునే పరిశుద్ధులని బైబిల్ సెలవిస్తుంది. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడును. ఇక్కడ మనం రెండు విషయాలను గమనిస్తున్నాం. ఒకటి, యేసు ప్రభుల వారు ఆరోహణమైన తర్వాత సియోను పర్వతం మీద ఆసీనుడై ఉన్న తండ్రైన పరలోకపు దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నారు. అది కూడా సింహాసనమే. రెండోదిగా, ఆయన ఇక్కడ చదివిన దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఆ స్త్రీ ప్రసవించిన కానీ లేదా కనంగానే ఆ మగ శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడేను. మార్కు సువార్త 16:19 చదువుదాం. మార్క్ సువార్త 16:19 చదువుతున్నాం మనం. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. ఇలాగున అనేక చోట్ల మన ప్రభువైన యేసు దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆయన సింహాసనం మీద ఆయన ప్రక్కనే కూర్చున్నారని రాయబడింది. గుర్తుపెట్టుకోండి, వచ్చే ముందు యేసు ప్రభువు వారు సింహాసనం మీద నుండి వచ్చారు. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అని చెప్తూ, ఇదిగో నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నారని అన్నారు తండ్రైన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి. యేసే లోకానికి వచ్చి రక్షణ కార్యాన్ని ముగించారు. 3వ రోజున ప్రాణం పెట్టి తిరిగి లేచారు, అవునా? ఆ తర్వాత 40 రోజులు అపోస్తుల విశ్వాసాన్ని బలపరిచారు, దృఢపరిచారు, రుజువులను ప్రమాణాలను చూపించారు. ఆ 40 రోజున ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వం వెళ్ళి కూర్చున్నారు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించువానని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుని నెత్తున్నానని మాటిచ్చారు. ఇక్కడ ఆ స్త్రీ అనగా సంఘం, ఆమె ప్రసవించిన మరుక్షణం ఆమె కనంగానే ఆ మగ శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడినని రాయబడింది. దర్శనంలో మార్పు రాకుండా జాగ్రత్త పడదాం మనం అందరం కూడా. మధ్యాకాశానికి మన ప్రభు దిగొచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఆ సింహాసనాన్ని మనం చేరుకోవాలి. దేవుని చేరుకోవాలి, ఆయన సింహాసనానికి చేరుకోవాలి. ఆ తర్వాత సదాకాలం మన ప్రభుతో కూడా ఆయన నివాస స్థలంలో ఉండాలి. ఈ 7 మెట్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దేవుని యొక్క మహాకృపలో మేలుకోవాలి మనం. నిద్రపోకుండా లేచి కూర్చోవాలి మనం. యేసుక్రీస్తుతో కూడా నిలవాలి, నడవాలి, పరిగెత్తాలి, ఎగరాలి, ఆయన సింహాసనం చేరుకోవాలి. పోగొట్టుకోమాకండి.
మీతో పాటు నేను కూడా తలలుంచుదాం, కనులు మూసుకుందాం. మన మినికిల్లో ప్రభువైన దేవుడు తన మాటలను ఆశీర్వదించి ఆయన రహస్య రాకడ కొరకు రాజ్యం కొరకు మనందరిని సిద్ధపరిచి ఆయన ఎదుట ప్రత్యక్షపరచుదురుగాక. తలలుంచుదాం, కనులు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. లెమ్మని దేవుడు నీతో చెప్తున్నారు ఈ రాత్రి. ఒకవేళ పడుకొని ఉన్నావేమో, లెమ్మని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ లోతులాగా కూర్చోవద్దని నిన్ను క్రీస్తుతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోపెట్టారని, నీకు రక్షణ భాగ్యం కలిగిందని కూడా ప్రభు నీతో మాట్లాడి అన్నాడు. పండ మీద నీ అడుగులు నిలబెట్టిన దేవుడు యేసు ప్రభుని తిన్నగా చూడలేని నీ యొక్క తలను పైకెత్తిన దేవుడు, ఏ దయ్యం నీ నడు మీద కూర్చొనుండిందో దానిని చూచి వెళ్ళగొట్టి నీకు బలహీనతను విడుదలిచ్చిన దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నువ్వు చక్కగా నిలబడేటట్లు చేసిన దేవుడు, మందిరాన్ని నిలవబెట్టమని చెప్పిన దేవుడు, పరిశుద్ధాత్మ ప్రవేశించగా హెచ్కేల్ చక్కగా నిలవబడినట్లుగా దేవుడు నిన్ను నిలవబడమంటున్నాడు. కూర్చొని ఎంతకాలమైంది, పండుకొని ఎంతకాలమైంది, దేవునితో కూడా నడవటం నీ అనుభవంలో ఉందా? దేవునితో కూడా నడవాలని ప్రభు కోరుకుంటున్నాడు. హానోకు దేవునితో నడిచారు ప్రియ దేవుని బిడ్డ, కనుకనే దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఒకరోజున దేవుడు ఆ ప్రకారంగా మనల్ని తీసుకుని వెళ్ళాలంటే తీర్మానం చేసుకొని కుడి చేయి పైకి ఎత్తండి. ప్రభువా నేను నీతో కూడా నడుస్తానండి ఆయన. దుష్టులైన మనుషుల కాలంలో నోవాహు దేవునితో కూడా నడిచింది జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. జలప్రలయంలో నోవాహు కుటుంబం కొట్టుకుపోవడానికి సిద్ధంగానే ఉండేది, కానీ నోవాహు మాత్రం ఆ మనుషులతో ఏకీభవించిన వాడు కాదు. అతడు దేవునితో కూడా నడిచిన వారు కనుక అతని కొరకు ఓడ సిద్ధపరచబడి అతని కుటుంబం మాత్రమే కాపాడబడింది. ఆయన సన్నిధిలో నింద లేకుండా నడుచుకున్న అబ్రహాముని జ్ఞాపకం చేసుకో. సముద్రం మీద నడిచిన పేతురు గారిని జ్ఞాపకం చేసుకో. జలముల మధ్య అగ్ని మధ్య నడిచిన ఆయన పరిశుద్ధుల్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎవరితో నడుస్తున్నావు? నీతో కూడా ఏసు నడుస్తున్నారన్న సంగతి నీకు గ్రహింపుందా? జ్ఞాపకం చేసుకో. ఈరోజు క్షమాపణ అడుగు ప్రియ దేవుని బిడ్డ. ఏసయ్యా నీతో నడిచి చాలా కాలం, లోకంతో నడుస్తున్నానయ్యా, రక్షణ లేని వారితో నేను నడుస్తున్నానయ్యా, నీతో కూడా నడిచే ఆ జీవితం నాకు దయచే. నీ కొరకు బహుమానాలు సిద్ధపరచబడ్డాయి ప్రియ దేవుని బిడ్డ. ఆయన ఒట్టి చేతులతో రావట్లేదు, కానీ నీ కొరకైన బహుమానం సిద్ధపరిచి మరీ తీసుకుని వస్తున్నా. ఆ బహుమానం పొందడం కొరకు నువ్వు సిద్ధపడు నా సహోదరి, నా సహోదరుడు. రిక్తురాలుగా వచ్చిన రూత్ బోయాస్ తోట అంతటికి ఏ ప్రకారంగా యజమానురాలైందో, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెగా మారి మనం రాబోతున్న ప్రతిఫలాలన్నిటికీ వారసులు కాబోతున్నాం. కాబట్టి మనం వేగాన్ని పెంచుద్దాం పౌలు గారి వల్ల, మనం పరిగెత్తడం నేర్చుకుందాం ప్రియ దేవుని బిడ్డ. ఆత్మీయ జీవితంలో మనకున్న వేగం చాలని సంతృప్తి కలిగి ఉండక నేను వేగాన్ని పెంచుతున్నానని తీర్మానం చేసుకో. ఈరోజున దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని తీసుకుని ఎంతకాలమైనా చాలా త్వరగా పల్లారదన ప్రభువే మనకు ఏర్పాటు చేస్తారు. మన రక్తం పీలుస్తాం, ఆయన కొరకు ఎదురు చూద్దాం. మన రెక్కలకు బలం రాబోతుంది. మనం రెక్కలు చాపి మధ్యాకాశం వరకు ఎగురుతూ వెళదాం. పునరుత్థానుడైన యేసు 40 రోజుల తర్వాత ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న ప్రకారం, మగ శిశువు దేవుని ఎద్దకును ఆయన సింహాసనం ఎద్దకును చేర్చబడిన ప్రకారంగా మన దేవుని ఎద్దకును ఆయన సింహాసనం ఎద్దకును మనం చేర్చబడాలి. సింహాసనం చేరుకోవటమే మన దర్శనంగా మార్చుకుందాం. శ్రమల కాలాలు రాబోతున్నాయని జ్ఞాపకం చేసుకుందాం. రాత్రులు రాత్రులు పగళ్ళు పగళ్ళు జరుగుతున్న ప్రపంచానికి ప్రమాదాలను బట్టి అనేకమైన హెచ్చరికల ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుందాం.
వేటిని చూడకూడదు, వేడితో సహవాసం చేయకూడదు, వాటిని విడిచిపెట్టి మన ప్రభువుకు దగ్గరగా వద్దాం. మోషేవలే ఆ బండ మీద, వాక్యం అనే బండ మీద నిలబడి ఆయన ముఖాన్ని చూడడానికి సిద్ధపడదాం. దేవుడు అటు రాసి రాకడు కొరకు మనందరినీ యేసయ్య పేరిట సిద్ధపరిచి ఆయన రాకడు ఆయన ఎదుట నిలవబెట్టుదురుగాక. ఆమెన్. తలలుంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మీకు లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు ప్రభురాజువి. నాశనకరమైన గుంట నా తండ్రి ప్రభు, జీకట గల దొంగ భూమి నా తండ్రి ప్రభురాజువి, మాకు ఉరి అయి ఉండగా నా తండ్రి ప్రభురాజువి, మీరు నా తండ్రి ప్రభు, మీరు నా తండ్రి ప్రభు మమ్మల్ని పిలిచి ఏర్పరచుకున్నారు తనేశ, మీకు స్తోత్రాలు స్తోత్రాలు తనేశ. క్రీస్తనే బండ మీద నిలబడాలి తనేశ, మీకు స్తోత్రాలు. రాజా అయ్యా నిలబడి నా తండ్రి ప్రభు, మోషే నా తండ్రి మీ స్వరూపాన్ని చూచాడు తనేశ, మీకు స్తోత్రాలు. రాజా మీ ఎనుక అయ్యా పార్శ్వమును చూచారు తనేశ, మీకు స్తోత్రాలు. రాజా అదే విధంగా నా తండ్రి ప్రభు, మేము కూడా నా తండ్రి ప్రభురాజువి మిమ్మల్ని చూడగలిగిన గొప్ప ధనిత భాగ్యము దయచిమ్మడుకునొచ్చిన అంతనేశ్వ, మీకు స్తోత్రాలు స్తోత్రాలు తనేశ్వ. అయ్యా హాహనోకు నా తండ్రి ప్రభురాజువి మీతో నడిచారు తనేశ్వ, మీకు స్తోత్రాలు. రాజా మేము కూడా నా తండ్రి మీతో నడవగలిగిన గొప్ప ధన్యత దయచిమ్మడుకునొచ్చిన అంతనేశ్వ, మీకు స్తోత్రాలు. రాజా నోవహు నా తండ్రి నీతిపరుడు నా తండ్రి ప్రభురాజువి, అయ్యా నా తండ్రి ప్రభురాజువి అటువంటి నీతి నా తండ్రి ప్రభు మాకందరికీ దయచిమడుకుని వచ్చిన అంతనేశ్వ, మీకు స్తోత్రాలు. రాజా నోవాహు కుటుంబం నా తండ్రి ప్రభురాజువి నీళ్ళలో కొట్టుకుని పోకుండా నా తండ్రి ప్రభురాజువి వారిని అందరినీ కాపాడినారు తనేశ్వ, మీకు స్తోత్రాలు. రాజా మా బిడ్డలందరినీ నా తండ్రి ప్రభురాజువి రక్షణని ఓడలు నా తండ్రి ప్రభు కాపాడమని అడుక్కుని వచ్చిన అంతనేశ్వ, మీకు స్తోత్రాలు. రాజా అయ్యా ఎంతమంది అయితే బాప్తీసం తీసుకోలేదో నా తండ్రి ప్రభు, వారందరూ బాప్తీసం తీసుకుండక నా తని అయ్యా మీరు కృప చూపించడం వచ్చిన అంతనేశ్వ, మీకు స్తోత్రాలు స్తోత్రాలు తనేశ్వ. అబ్రహాము నా తండ్రి ప్రభు మీ సన్నిధిలో నిలబడ్డాడు తనేశ్వ, మీకు స్తోత్రాలు. రాజా అయ్యా నా తండ్రి మేము కూడా నా తండ్రి ప్రభు మిమ్మల్ని ప్రార్థించే అనుభవం నా తండ్రి ప్రభు, అయ్యా నా తండ్రి నాకును ప్రతి ఒక్కరి దయచమడుకుని వచ్చిన అంతనేశ్వ, మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభురాజమే. అయ్యా నా తండ్రి మీకు స్తోత్రాలు తని పేతురు నా తండ్రి ప్రభు నీళ్ళ మీద నడిచాడు తనేశ్వ, మీకు స్తోత్రాలు. రాజా మిమ్మల్ని చూచి నా తండ్రి ప్రభురాజమే, అయ్యా నా తండ్రి ప్రభు అయా మీ వైపు చూచి నా తండ్రి నీళ్ళ మీద నడిచాడు తనేశ్వ, మీకు స్తోత్రాలు. రాజా అయా పేతురులాగా నా తండ్రి ప్రభు మేము నా తండ్రి ప్రభురాజువి, అయా నా తండ్రి ప్రభు ఎటువంటి శోధన వచ్చినా శ్రమ వచ్చినా కూడా నా తండ్రి ప్రభు మీ వైపు చూచి నడవగలిగిన గొప్ప ధనిత భాగ్యము మా అందరికీ దయచిమడుకుని వచ్చిన అంతనేశ్వ, మీకు స్తోత్రాలు స్తోత్రాలు తనేశ్వ. ఎట్టి వాటిని గూర్చి నా తండ్రి ప్రభురాజువి మేము విచార పడుకున్నా తండ్రి ప్రభురాజువి, మేము ఆధారపడుకున్నా తండ్రి ప్రభురాజువే, మేము గురు ఎద్దకే పరికెత్తగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దయచిమడుకుని వచ్చిన అంతనేశ్వ. అయ్యా నా తండ్రి సకల పరిశుద్ధులు నా తండ్రి మేమును కూడా నా తండ్రి ప్రభురాజువి, అయ్యా నా తండ్రి మా గుళ్ళకు ఏరి అయ్యా ఎగిరి వెళ్ళాలి తనేశ్వ, మీకు స్తోత్రాలు. రాజా అటువంటి ధన్యత భాగ్యము దయచిమడుకుని వచ్చిన అంతనేశ్వ, మీకు స్తోత్రాలు. రాజా మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడు నా తండ్రి అందరినీ ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకమని నజరనేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ఆశీర్వాదం ఇస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుడునుగాక. ఆమీన్. హల్లెలూయా.